ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే మహర హర మహాదేవ శంభో శంకర. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకు శుభాభివందనములు. నూతన ఆంగ్లేయ సంవత్సర 2022 ప్రేక్షకులందరికీ శుభాభివందనములు. 12 రాశులలో వృశ్చిక రాశి జనవరి నెలలో 2022 ఏ రకంగా ఉండబోతుంది, ఈ రాశి యొక్క ఫలాలు తెలుసుకుందాము. ఈ రాశి యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఏ వ్యాపారం చేసినా వ్యాపారం యొక్క సంస్థ పెంచుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆర్థికంగాను కొంత స్థిరత్వం కోల్పోయి మానసిక క్షోభ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు. కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి దైవ దర్శనాలు చేసి అభిషేకం చేసి ఆకుపూజలు చేయించి మీ వ్యాపారంలో జరుగుతున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నిర్మూలన చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారు, జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వృశ్చిక రాశి మంచి శుభప్రదంగా ఉండబోతుంది. మీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆటంకాలు కలిగినా 20వ తారీఖు 2022 కాడి నుంచి మీ యొక్క మార్పు మొదలవుతుంది. అలాగే స్త్రీలలో వివాహం కాని స్త్రీలకు ఈ 22 వృశ్చిక రాశి వారికి మార్గాలు ఏర్పడతాయి. వివాహ మార్గాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న స్త్రీలకు సంతాన భాగ్యం కలుగుతుంది. విద్యార్థులకు విద్యా సంస్థల ద్వారా మంచి బోధనతో పాటు వారి యొక్క తెలివితేటల ద్వారా విద్య అభ్యసించే అవకాశము. ఉద్యోగ ప్రయత్నాల కోసము విదేశాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మార్గాలు సన్మార్గం అనేది మార్గదర్శంగా ఉండబోతుంది. అలాగే వీసాలు కానీ విద్యార్థులకు వీసాల అవకాశం గడించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. అధికారులు యందు మంచి పేర్లు గడిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. ప్రమోషన్ కలిగే అవకాశం, సీనియారిటీలకు ప్రమోషన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటు కింది రంగ సంస్థల వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులకు కొన్ని లావాదేవీల్లో ఇబ్బందులు కలిగినా మళ్ళా స్థిరపడతారు. 15వ తారీఖు పై నుంచి స్థిరపడతారు. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆకుపూజ చేయించండి. వీలు కుదిరితే స్వామివారి దర్శనం చేసి రండి. అలాగే నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ పురోహితులకు దానం ఇవ్వండి. మీ యొక్క శని ప్రభావం కొంత తొలగిపోయి ప్రశాంతతగా ఏర్పడతారు. అలాగే వ్యాపార సంస్థలు పెంపొందించుకోవడానికి కూడా స్వామివారి దర్శనం చేసి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మీ యొక్క లోగడ సమస్యలు ఏమైనా ఉన్నా ఆర్థికంగా స్థిరపడబోతున్నా, ఆర్థికంగానూ వ్యాపార సంస్థలు ఎన్ని వ్యాపారాలు చేసినా అభివృద్ధి సాధించలేక మనోవేదనకు గురవుతున్నా, అనారోగ్య పాలవుతున్న, దీర్ఘకాలిక వ్యాధులతో మీరు సతమతమవుతున్న, ప్రజల ద్వారా శత్రు పేరులు అనేది మీకు సంక్రమించి వారి ద్వారా మనశ్శాంతి లేక కుటుంబమే నష్టపోతున్నా, భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్నా, సంతానంలో సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఇబ్బందిప్రాయంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలను శాశ్వత నివారణ కోసం ఆ సంస్థకు మా దుర్గాభవాని జ్యోతిష్యం ద్వారా మీకు శాశ్వత నిర్మూలన చూపించి యంత్రోపదేశంతో మంత్రోపదేశంతో మీ కుటుంబాన్ని సర్వగా కాపాడి రక్ష చేస్తాము. కాబట్టి మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా మా యొక్క సంస్థకు మీరు నేరుగా వచ్చి లేదంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు శాశ్వత పరిష్కారము చూపించగలమని నమ్ముతూ, మీకు ప్రతి ఒక్క సమస్యను వైదొలిగించాలని శుభప్రదంగా దేవతలు అశ్వశ్వర్యాల భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శుభం భూయామి.